నువ్వెందుకిచ్చా? పులిహోర వడ్డించినా పర్లేదు. అది నా గ్లాసు, అందుకే నా నీళ్ళు అంత రుచిగా ఉన్నాయి. ఈసారి మారదులే. నువ్వు అలా నన్ను చూస్తూ ఉండకు, చాలా ఇబ్బందిగా ఉంది. మగాళ్ళు కూడా అమ్మాయిలు ఇలాగే చూస్తారు కదా. ఎంత ఇబ్బందిగా ఉంటుందో నాకు ఇప్పుడేగా తెలిసింది. ప్లీజ్ వెళ్ళు. నాప్కిన్ ఇచ్చేసి వెళ్తాను. అక్కడ పెట్టేసి నేను తీసుకుంటా కదా. పర్లేదు, అయిపోయిందిగా, ఇక వెళ్ళు. నువ్వు ఎందుకు ఇచ్చావు చెప్పు, ఎందుకు ఇచ్చావు? బుద్ధి లేక ఏదో బాగుందన్నావు, ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను ఇచ్చాను. సరే ఇప్పుడు ఇవ్వనులే. చెయ్యి వదలు. వదలను. ఏం చేస్తావు? ఏం చేస్తాం, కాళ్ళు పట్టుకొని బతిమాలతాం. చెయ్యి పట్టుకొని పిలుస్తుంటే కాళ్ళు పట్టుకుంటానంటే నువ్వు నేనేమంటారో తెలుసా? చెయ్యి చేసుకోవటం అంటారు, పాణిగ్రహణం అంటారు. ఒక అమ్మాయి ఎడం చెయ్యి, ఒక అబ్బాయి కుడి చెయ్యి కలిస్తే పెళ్ళైపోయినట్లే. నువ్వు లాంటి కొత్త రూల్స్ పెట్టు. నాకు తెలిసినంతలో మూడు మూడు లేస్తేనే పెళ్ళి. ఏం తింటున్నావు నువ్వు? చెయ్యి వదలని కదా అని హ్యాపీగా ఫీల్ అవ్వకు, నిన్ను వదలను. సిగరెట్ మానేసేటప్పుడు 10 మందికి చెప్పి మానేయమంటారు, ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కాల్చాలనిపించినా అందరి ముందు మాట తప్పినట్టు ఉంటుందని భయపడి సిగ్గుపడి కాల్చకుండా ఉంటామని. అలాగే పెళ్లి చేసుకునేటప్పుడు కూడా 10 మందిని పిలిచి చేసుకుంటారు, కార్డులు గట్రా కొట్టిస్తారు, ఫోటోలు వీడియోలు తీస్తారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా పెళ్ళాన్ని వదిలేద్దామని టెంప్ట్ అయినా వీళ్ళందరి ముందు విలన్ అవడం ఇష్టం లేక తప్పక మనసొప్పక కాపురం చేస్తామని. డియర్ ఫ్రెండ్స్, ఇలా పళ్ళతోటి కళ్ళతోటి విప్లవాన్ని ఆపలేరు, అందుకే నా వారసుడిగా వెంకీని ప్రకటిస్తున్నాను. వెంకీ, యూ టేక్ ఓవర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నేను ఇప్పుడు మోహన్ గురించి కొంచెం మాట్లాడతాను. కొంచెం అని ఎందుకన్నానంటే అతని గురించి మంచి ఎక్కువ చెప్పలేం కాబట్టి. జస్ట్ జోకింగ్. నాకు ఇన్నాళ్ళు అభిప్రాయం ఉండేది పెద్దవాళ్ళు చేసే పెళ్లిలో ప్రేమ అనేది ఉండదని. పెళ్లి కొడుకు జీలకర్ర బెల్లం పెట్టమ్మా అంటే జేబులో పెట్టాలా చేతిలో పెట్టాలని అడిగేంత అమాయకురాలు ఆశ. అరుంధతి కనిపించిందా బాబు అంటే ఏ చీర కట్టుకున్న అమ్మాయిని అడిగేంత దుర్మార్గుడు వీడు. వీళ్ళిద్దరూ జీవితాంతం ఎలా కలిసి ఉంటారా అనిపించింది నాకు, కానీ ఇప్పుడు నా అభిప్రాయం తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్ళే 24 గంటలు కాలేదు, ఆల్రెడీ దేర్ ఇన్ లవ్. చూడండి, నేను ఇక్కడ మాట్లాడుతుంటే టేబుల్ కింద వాడు ఏం చేస్తున్నాడు. పెళ్ళి 2 అక్షరాలు, 3 మూడులు, 4 అక్షంతలు అంతే. కానీ అందులో ఏదో పవర్ ఉంది, ఏదో మ్యాజిక్ ఉంది, ఏదో లెక్క ఉంది, ఎక్కడెక్కడో కలుపుతుంది. దట్ ఈస్ మ్యారేజ్. మనం ఎన్నో అనుకుంటాం, అన్నీ మన కంట్రోల్లో ఉంటాయని నమ్ముతాం. ఒక మనిషిని చూస్తాం, ఇష్టపడతాం, ప్రేమిస్తాం, కలిసిందాం అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి కుదరపోవచ్చు. అందుకని బతకడమే మానేయలేముగా. అసలు మనం ఎవరితో కలిసి ఉంటామో మన చేతుల్లో లేదు. మనం కోరుకునే వాళ్ళతో ఉండొచ్చు, మనల్ని కోరుకునే వాళ్ళతో ఉండొచ్చు, అసలు ఏ కోరిక లేకుండానూ బతకొచ్చు. అంతెందుకు? మన అమ్మ నాన్నలు మనం సెలెక్ట్ చేసుకోగలమా? నేను NTR మనోడుగా పుట్టాలి, అమితాబ్ బచ్చన్ అల్లుడుగా పుట్టాలని మనం కోరుకోలేం కదా. వర్షం, కనీసం వర్షం ఎప్పుడు పడాలో కూడా మనం కోరుకోలేం. అది కురిస్తే మనం ఏ చెట్టుకి ఎందుకో పరిగెత్తాలి, తప్పదు. సో లైఫ్ ఇస్ అ కాంప్రమైజ్. జీవితం ఒక రాజీ, మొత్తం జీవితమే కాంప్రమైజ్ అయినప్పుడు అందులో పెళ్ళి అనే విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వను. ఫలానా వాళ్ళని చేసుకుంటానడం కుదరదు కదా. మనకి కావాలనుకున్న వాళ్ళు దొరకనప్పుడు మనకి దొరికిన వాళ్ళని కావాలనుకోవటం మంచిది. ఎనీవే, నేను ఒక్కటి కోరుకుంటున్నాను, ఆశ బలంగా ఉండాలి, రోజు మొగుడిని కొట్టాలి, నా ఈ కోరిక తీరాలి. ఓకే, ఇట్స్ పార్టీ టైమ్.
చేస్తున్నావు నువ్వు. ఒక క్షణం చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తావు, ఒక క్షణం అస్సలు పరిచయం లేనట్టు ఎంత దూరంగా ఉండిపోతావు. ఒక్కోసారి నీతో ఏదైనా మాట్లాడవచ్చు అనిపిస్తుంది, ఒక్కోసారి ఏం మాట్లాడాలన్నా భయం వస్తుంది. ఎందుకు? నువ్వే బాధపడతావు, నువ్వే ఓదార్స్తావు, ఒక్కోసారి నవ్విస్తావు, ఒక్కోసారి ఏడిపిస్తావు. నేను ఎందుకు క్లెయిమ్స్ ఇస్తావు? ఎందుకు అనిపించి దాన్ని చేస్తున్నావు? అసలు నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు? భయ వెంకి ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు. వంటలన్నీ బాగుండాలి, ఏ మాత్రం తేడా వచ్చినా ఒక రూపాయి కూడా ఇవ్వని జాగ్రత్త. అలాగే ఎవరు ఈవిడ? వంట ఆవిడ. వంట ఆవిడ వండుతుందో తింటుందా? వింటే తంతుంది. వెలికిచ్చి చూపించండి. నమస్కారం అండి. నమస్కారం. ఆవిడ? మా ఆవిడ. ఓ మాట అడుగుతాను, ఏమనుకోకండి అయ్యగారు. హైట్ తప్ప ఏం అడిగినా ఏమనుకోను. మీది లవ్ మ్యారేజ్ అండి? లవ్ మ్యారేజ్ కాకపోతే ఆవిడ వేరే వాడు లవ్ చేసింది, వాడి హ్యాండ్ ఇచ్చాడు, నేను చేసుకున్నాను. పద్మ అక్క ఎవరు వచ్చారో చూడు. హాయ్. ఏంటదని అలా చూస్తున్నావు? ఈసారి కూడా నిశ్చితార్థానికి చేసినట్టు అంతా అయిపోయాక వస్తాననుకున్నావా? నాకు నీ పెళ్లి మొన్నే చేసినట్టుంది, అప్పుడు నా కూతురు పెళ్లి వచ్చేసిందా అని ఆలోచిస్తున్నాను. ఆడపిల్లలకు అన్ని విషయాల్లోనూ తొందర వదినా. స్పీడ్ గా ఎదగడం, స్పీడ్ గా పెళ్లి చేసుకోవడం, స్పీడ్ గా పిల్లల్ని కనడం, స్పీడ్ గా ముసలాడైపోవడం. ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడ? పైనుంది. పైనుందా? ఏంటిదంతా? చాలా సంవత్సరాల తర్వాత శేఖరం వస్తున్నాడు కదా, చిన్న వెల్కమ్ పార్టీ వాడి కోసం. మీకు తాగాలనిపిస్తే తాగండి, అంతేగాని అన్నయ్య వస్తున్నాడు, చెల్లెలు వచ్చిందని వంకలు చెప్పొద్దు. అంటే ఏంటి ఉద్దేశం? నేనేమైనా తాగబోతున్నా అనుకుంటున్నావా? అనుకోవడం ఎందుకు, నిజమేగా. ఇదిగో నేను నీకు పెళ్లికి ముందే చెప్పాను నాకు అలవాటు ఉందని, మరి ఎందుకు చేసుకున్నావు? అందరు ఆడపిల్లలాగే నేను పెళ్ళయ్యాక మీ చేత మాన్పించగలను అనుకున్నాను. ఓహో, నీ మీద నీకు అంత నమ్మకమా? అప్పట్లో అలా అనిపించేది. మరి ఇప్పుడేమనిపిస్తోంది? మిమ్మల్ని మానేమండం మానేసి మనశ్శాంతి కోసం నేను కూడా మొదలెడితే బాగుండి అనిపిస్తోంది.